ప్రీవియస్ ఇయర్ మాత్రం వరంగల్ లో గ్రాండ్ మదర్. ఎట్లయితున్నాయి ఇప్పుడు బతుకమ్మ సంబరాలు? అంతా యాక్టివ్గా అవుతున్నాయి. అంటే మీరు ఈరోజు సద్దుల బతుకమ్మ, సో ఈ రోజే లాస్ట్ బతుకమ్మ. ఈ 9 డేస్లో చాలా గ్రాండ్గా జరుపుకునే రోజు ఇది. ఈరోజు అంటే ఎట్లా పేర్చారు బతుకమ్మని? ఏమేమి ఫ్లవర్స్ వాడారు? 9 ఫ్లవర్స్ వాడాము. ఒకటి బంతి పువ్వు, చామంతి పువ్వు, తెల్ల చామంతి. ఈ 9 రోజులు మీ ఇంట్లో వాతావరణం కానీ ఎట్లా ఉంటుంది? అంటే చాలా సందడి సంతోషంగా ఉంటుంది. అన్ని పండుగల కంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఉత్సాహము. ఎందుకంటే ఆడుకోవాలి, బతుకమ్మ పేర్చాలి, ఆడుకోవాలని చాలా ఉత్సాహం ఉంటుంది. ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నది 9 రోజులు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే వర్షం ఒకటి అడ్డు లేకుండా ఇంకా చాలా బాగా చేసుకున్నాము. దేవుడు కరుణించిండు, ఈరోజు వర్షం లేదు, చాలా బాగా సంతోషంగా ఉన్నది. ఉదయం నుంచి అంటే మార్నింగ్ నుంచి ఎలాంటి వెదర్ చేంజెస్ లేకుండా మధ్య అంటే ఈవినింగ్ టైంలో మాత్రం కొంచెం వర్షం పడింది, సో దానివల్ల కాస్త డిస్టర్బెన్స్ అయినాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొందరు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? సునీత. నార్మల్గా బతుకమ్మ అంటే పండగ అంటే ఓన్లీ ఊర్లలో చూస్తుంటాము, కానీ సిటీలో కూడా ఊర్లలోకి ఏమాత్రం తగ్గేది లేదు. మేము కూడా పండగలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి అంటుంటారు కదా, మీరు ఎప్పుడన్నా ఊర్లోకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారా? ఇంతకు ముందు మహబూబాబాద్ లోనే చేసుకున్నాం, ఫస్ట్ టైం హైదరాబాద్ లో చేసినాం. ఎట్లా అనిపిస్తుంది అప్పుడు అక్కడ సెలబ్రేట్ చేసుకుని ఇక్కడ? అక్కడ లాగానే ఉన్నది, అక్కడికంటే చాలా బాగున్నది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాం. మా పాప, మా బాబు, మేము అందరం వచ్చినాం. హైటెక్ సిటీ నుంచి వచ్చినాం ఇక్కడికి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్? మీకు ఏమన్నా ప్రాబ్లం? చాలా బాగున్నాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎట్లా అనిపిస్తుంది నార్మల్ గా తెలియని వాళ్ళతో బతుకమ్మ ఆడడం? ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో పుట్టినాం కాబట్టి కవిత గారు వచ్చినాక చాలా వరకు బతుకమ్మ ఫుల్ తీసుకెళ్ళారు కాబట్టి చాలా జోష్ తోటి మంచిగా ఆడుతున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మీ స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ ఇట్లా ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటారా? కాలేజ్ లో ఆడేవాళ్ళం ఇక్కడ శ్రీదేవి కాలేజ్ లో ఉన్నప్పుడు. అంతే. అంటే ఇక పేరెంట్స్ చూసి ఆడమా లేకపోతే ఏమైనా ఐడియా ఉందా? పేరెంట్స్ వల్లే ఆడుతున్నాం యాక్చువల్లీ. అంటే ఇట్లా 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు, డిఫరెంట్ కలర్స్ తోని ఐ మీన్ ఫ్లవర్స్ తోని పూజిస్తున్న విషయం తెలుసా మీకు? ఫ్లవర్స్ ఫెస్టివల్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ ఆడుతుంది కాబట్టి సో అలా ట్రెడిషన్ లో మేము ఫాలో అవుతున్నాము. ఎట్లా జరిగింది 9 డేస్ జర్నీ? చాలా బాగుంది యాక్చువల్లీ. నేను ముంబైలో ఉంటాను, సో స్పెషల్లీ ఫెస్టివల్ కోసమే వచ్చాను. సో నార్మల్ గా ఎక్కడున్నా సరే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వేరే జాబ్స్ లోకి వెళ్ళినా సరే లేకపోతే వేరే వేరే ప్లేసెస్ లో ఉన్నా సరే దసరా పండగ టైంలో మాత్రం ఈ 9 రోజులు ఆడపడుచులు అందరూ ఒకటే చోటు జరిగి బతుకమ్మని పూజించడానికి, బతుకమ్మ ఆడడానికి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ని అంటే దేవుణ్ణి కూడా పువ్వుల రూపంలో పూజించే పండగ కాబట్టి ఈ పూజించేది కూడా ఇంట్లో వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళ హెల్త్ కానీ అందరికీ చాలా బాగుండాలి అని చెప్పి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా మంది నమ్ముతుంటారు ఈ 9 డేస్ గ్రాండ్ గా భక్తితో సెలబ్రేట్ చేసుకుంటే ఇంట్లో అందరికి సంతోషంగా ఉందని అనుకుంటారు. అట్లనే ఇక్కడ కుక్కట్పల్లిలో కూడా కాలనీలో కాకుండా ఇంట్లో కూడా ఐ మీన్ ఆడేవాళ్ళు కాకుండా ఇంట్లో పేర్చుకొని ఇంట్లో ఆడి ఇక్కడికి వచ్చి అందరు బతుకమ్మలతో పాటు ఒకటే దగ్గర ఉండి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడనే కాదు ఈ లేన్ లోనే ఒకటి 2-3 సర్కిల్స్ గా ఫామ్ అయ్యి ఒక 300-400 మెంబర్స్ ఇక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో మాన్సా V6 హైదరాబాద్.